అప్పటిలోపు మహేష్ పూర్తి చేస్తారట. ఇంతకీ ఏంటంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కాగా ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఒక అప్డేట్ వినిపిస్తోంది. వచ్చే వీకెండ్లో మహేష్ విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ వారం గ్యాప్లో గుంటూరు కారం సినిమా షూటింగ్ మొత్తం మహేష్ కంప్లీట్ చేస్తారని సమాచారం. ఇక గుంటూరు కారం సినిమా షూటింగ్ ఎండింగ్కి వచ్చేసింది. ఇప్పుడున్నటువంటి మొత్తం అంచనాలు బట్టి ఈ నెల 28 నాటికి టోటల్ షూటింగ్ పూర్తి చేస్తారట. కాగా ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12, 2024 రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. గుంటూరు కారం చిత్రంలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుందట. అయితే గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా మొత్తం రౌండప్, ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా మహేష్ కరియర్లో 28వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంది. ఎందుకంటే మహేష్ వరుస హిట్స్ మీద ఉన్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వస్తున్న 3వ సినిమా, అతడు కలేజ తర్వాత గుంటూరు కారం. సో అతడు సినిమా కమర్షియల్గా అప్పుడు సక్సెస్ కాలేకపోయినా టీవీలో ఇప్పుడేసినా అతుక్కుపోయి మరీ చూస్తారు. అలాగే కలేజ సినిమా ఆల్ టైమ్ మహేష్ ఫ్యాన్స్కి ఫేవరెట్. సో అది కూడా కమర్షియల్గా హిట్ కాలేదు. కానీ ఈసారి వీటన్నిటికీ మంచి మ్యాచ్ అయ్యేలా అద్భుతమైనటువంటి స్టోరీతో మన ముందుకు వస్తున్నట్టుగా సమాచారం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అభిమానులంతా కూడా సంక్రాంతి కోసం ఎదురు చూస్తున్నారు.